అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు హసీనా ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం తలకి పేలు పడతాయి కదండి, ఆ పేలికి మందు తయారు చేసుకుందాం. కావాల్సిన ఆయిల్లు చూపిస్తాను చూడండి. ముందుగా వచ్చి మనకి కొబ్బరి నూనె కావాలండి, అలాగే నువ్వుల నూనె అండి, అలాగే వంటాయిందం అండి. ఇది వంటాయిందం అంటే గానుగు దగ్గర దొరుకుతుంది. అలాగే విటమిన్ ఈ టాబ్లెట్లు అండి, ఈ నాలుగు కావాలండి. మనకు ఒక గిలాస్, చిన్న సైజు గ్లాస్ తీసుకొని అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలండి. ముందుగా వేస్తున్నాను కొబ్బరి నూనె, ఒక గ్లాస్ కొబ్బరి నూనె బాటిల్లో వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం వంటాయిందం వేస్తున్నానండి, ఒక గ్లాస్ వంటాయిందం. ఈ మూడు నూనెలు ఇప్పుడు మనం నువ్వుల నూనె వేస్తున్నానండి. నువ్వుల నూనె అంటే మనం కూరలో వాడుకునే నువ్వుల నూనె కాదండి, ఇది తలకి పెట్టుకుంటాను కంటే గానుగు దగ్గర వాళ్ళు చెప్తారండి, మనకి తలకి అంటే వేరేగా ఉంటుంది, అది ఇస్తారు. ఈ మూడు ఆయిల్ని కలిపి ఇలా ఒక బాటిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం విటమిన్ ఈ టాబ్లెట్లు అండి, ఇవి నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను. మీషోలో తక్కువకి ఎక్కువ టాబ్లెట్లు వస్తున్నాయి, బాగా కూడా ఉన్నాయండి ఇవి. ఇవి మూడు వేయాలండి, ఒక గిలాసుకి ఒక టాబ్లెట్ చొప్పున మూడు గిలాసులకి మూడు టాబ్లెట్లు వేసుకోవాలండి. ఇవి మనకి పేలికి చాలా బాగా పనిచేస్తుందండి ఆయిలు. మా చిన్న పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తారు, 7th అలాగే 1st క్లాస్ చదువుతుంది మా అమ్మాయి, వాళ్ళకైతే చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు ఇది మనం ఈ టాబ్లెట్లు కూడా ఇందులో పిండుకోవాలండి. ఇలా ఇది మన తలకైతే చుండ్రు అలాగే పేలు, అది ఈళ్ళు అంటాయి కదా, అవి కూడా ఉండవు. మన తల చాలా నీట్గా ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చిరాకు పడరు. ఇది రోజంతా పెట్టుకోవచ్చండి, మన తలకు కూడా ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. పిల్లలకి ఈ ఎండాకాలం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్లు ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. నాకు కొంచెం తెలుగు సరిగా వస్తలేదు. ఈ ఆయిల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. కంపల్సరిగా పేల్ అన్నది, ఒక్క పెయిన్ అన్నది ఉండదండి పిల్లలకి. మన స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా బాగా. లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కింద కామెంట్ కూడా పెట్టండి.